పల్లి ఏం చేయాలా? ఆయన కేతగాన్ని ఆయనే ఒప్పుకున్నాడు. ఓకే, అఖిల ప్రియ గారు, ఇప్పుడు మీరు అన్నట్లుగానే శిల్పారావి గారు కూడా టీడీపీ వాళ్ళతో నేను మంత్రాలు జరపట్లేదు, నాకు వాళ్ళతో ఎలాంటి సంబంధం లేదంటున్నారు, కానీ ఆయన మాత్రం ఇప్పుడు మీతో మంత్రాలు అంటే ఇప్పుడు మీతో కూడా ఛాలెంజ్ కి ఆయన భయపడినట్లు తెలుస్తుంది. దీనిపై మీరేమంటారు? అసలు ఆయన ప్రతిదానికి నేను టీడీపీ వాళ్ళతో నాకు ఎటువంటి సంబంధం లేదు అన్నట్లు కూడా ఆయన మాట్లాడుతున్నారు కదా. ఇదే శిల్పా మోహన్ రెడ్డి, శిల్పా రవి గతంలో కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని వదిలిపెట్టి పోయే ప్రసక్తే లేదు, నా గుండెల్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు, మేము చచ్చేంత వరకు చంద్రబాబు నాయుడు కాలం మీద పడి ఉంటామని చెప్పి డైలాగులు కొట్టిన శిల్పా మోహన్ రెడ్డి, శిల్పా రవి కేవలం టికెట్ ఇవ్వలేదని ఒకే ఒక కారణంతో పార్టీ మారడం జరిగింది. ఒక చిన్న ఎగ్జాంపుల్, రాజశేఖర రెడ్డి గారు హయాంలో ఉన్నప్పుడు మంత్రిగా చేసినారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళకి చాలా నెత్తి మీద పెట్టుకొని కూర్చొని చూసుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడితే ఎక్కడికి పోయినారు వీళ్ళు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, కేసులో ఉన్నప్పుడు వదిలేసిపోయిన శిల్పా మోహన్ రెడ్డి, శిల్పా చక్రపాణి, శిల్పా రవి తెలుగుదేశం పార్టీ హయాంలో ఏ విధంగా మీరు అరాచకాలు చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు అడ్డు పెట్టుకొని ఏ విధంగా సంపాదించుకున్నారు, ఇవన్నీ మర్చిపోయి టికెట్ ఇవ్వలేదని చెప్పి మీరు మీ మీద చాలా నమ్మకంతో గెలుస్తారన్న నమ్మకంతో మీరు పోయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో కలవలేదా? మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ చూపిస్తున్నారు. రేపు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వక ముందే వచ్చి చంద్రబాబు నాయుడు గారితో కన్వా వేసుకుంటారు చూడండి వీళ్ళు. అయితే అఖిల ప్రియ గారు, ఇప్పుడు మనం చూసుకుంటే ఏదైతే ఎమ్మెల్యే రవి గారు టీడీపీ లాగా మేము దిగజారుడు రాజకీయాలు చేయము అంటూ కూడా ఆయన కామెంట్స్ చేస్తున్నారు, వైసీపీలో 175 స్థానాలు కూడా మళ్ళా మాకే వస్తాయి అంటూ కూడా ఆయన అంటున్నారు, అసలు ఇది సాధ్యం అంటారా? అసలు దీనిపై మీరేమంటారు? 175 కాన్స్టిట్యూన్సీల్లో వీళ్ళు గెలవడం సాధ్యం అయితే నిజంగంటే ఇంత భయపడతారా? ఫోన్ ట్యాపింగ్ చేస్తారా? అంత భయం ఎందుకు పుట్టుకుంది అని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు మేము ఏ ఇంటికి వెళ్ళినా, ఏ గ్రామంకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మేము తప్పు చేసినాము, ఒక్కసారి అవకాశం ఇవ్వాలని చెప్పి చూసినాము, మళ్ళీ పొరపాటును కూడా తప్పు మళ్ళీ చేయమని చెప్పి ప్రజలు చెప్తున్నారు. ఈ రోజు అంత భయమే లేకపోతే అధికారం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎందుకండి ఇబ్బందులు పడుతున్నారు? ఎందుకు బయటికి వచ్చి మా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పి ఎందుకు విమర్శలు చేస్తున్నారు? ఎందుకు బయటికి వచ్చి ఇబ్బందులు పడుతున్నారని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. అఖిల ప్రియ గారు, ఇప్పుడు ఏదైతే గనక శిల్పారావి గారు అక్రమాలని మీరు బయట పెడతారు అంటూ కూడా ఆయన హౌస్ అరెస్ట్ చేశారు అని అనుకోవచ్చు అంటారా? లేకపోతే ఆడవాళ్ళకి భయపడి ఇప్పుడు మీరు ఏదైతే ఛాలెంజ్ గా విసిరారో దానికి భయపడి ఆయన హౌస్ అరెస్ట్ చేయించారంటారా? అసలు దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? రెండు, ఎక్కడైతే వీళ్ళ అరాచకాలు వీళ్ళు అడ్డుకున్నా వీళ్ళ అరాచకాలు బయట పెట్టకుండా అయితే నేను ఉండను కదా. ఈ రోజు ఆపగలుగుతారు, రేపు ఆపగలుగుతారు, కంటిన్యూస్ గా నా ఇంటి కాడ అయితే పోలీసులు కాపలా కూర్చోరు కదా. కాపలా కూర్చుంటే మాత్రం మేము ఊరుకుంటామా? మేము ఆగుతామా? ఈరోజు కేవలము ఒక ప్రిస్టేజ్ గా తీసుకొని ఈరోజు అఖిల ప్రియ గాంధీ చౌక్ దగ్గరికి రాకూడదు, ఎట్లయినా సరే అడ్డుకోండి అనేది ఒక కంకణం కట్టుకున్నారు వీళ్ళంతా. లేక నంద్యాల డిఎస్పి, అలగడ్ ఎస్పి, ఎస్పీ గారు, పోలీసులు, మొత్తం బెటానం అంతా దిగింది. ఏం జరుగుతుందని ఇక్కడ కేవలం శిల్ప రవిది బయట పెట్టకుండా ఉండడానికి ఇంతమంది పోలీసులా? ఏ మీడియా ఛానల్స్ లేవా? మీడియా వాళ్ళు లేరా? మేము బయటకు వచ్చి మాట్లాడలేమా? ఆడవాళ్ళు జోలికి రాము, ఆడవాళ్ళు జోలికి రాము అంటేనే ఆడవాళ్ళతో పెట్టుకుంటున్నాడు శిల్ప రవి. నేను చెప్తున్నా, భూమా నాగిరెడ్డి పేరు ఎప్పుడైతే నువ్వు ఎత్తి మాట్లాడి విమర్శలు చేసినావో నీ పతనం అక్కడితోనే మొదలయ్యింది. మీ పతనం నేనే చూస్తాను, నేను దగ్గరుండి మీ పతనం చూస్తానని చెప్పి కూడా వాళ్ళకి హెచ్చరిస్తున్నాము. ఇందాక కూడా మాట్లాడుతున్నప్పుడు శిల్పా రవి ఇంకా బుద్ధి తెచ్చుకోలే, ఇప్పుడు కూడా ఇంకా భూమా నాగిరెడ్డి గురించి మాట్లాడుతున్నాడు. మీ నానున్నప్పుడే ఫ్యాక్షన్ అంటున్నాడు, ఎక్కడ ఫ్యాక్షన్ చేసినారు? ఫ్యాక్షన్ అంటే అంత చిన్న చూప మీకు? ఫ్యాక్షన్ లో ఎంతో మంది కుటుంబాలు నష్టపోయినారు, ఎంతో మంది జీవితాలు కోల్పోయినారు, ఆర్థికంగా ఇబ్బంది పడినారు. కానీ ఈరోజు ఫ్యాషన్ అనేది ఒక ఫ్యాషన్ గా ఒక గొప్పగా చెప్పుకుంటున్నాడు శిల్పా రవి.
ఆ ఫ్యాక్షనిజం లో ఎంత నిజాయితీ ఉందో, ఎంత మంది ఇబ్బందులు పడ్డారో అంత నిజాయితీ కూడా ఉంది. మీరు చేసే రాజకీయాలకి ఫ్యాక్షన్ కి అసలు సంబంధం కూడా లేదు. అది శిల్పారావి తెలుసుకోవాలా. ఈ ప్రాంతంలో ఫ్యాక్షనిజం అంటే ఏ విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి తెలుసు. మీరు ఎక్కడ ఉండి వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు మీరు ఫ్యాక్షనిజం గురించి మాట్లాడతారా? మీ నాన్న బతుకుంటే నేను ఫ్యాక్షన్ చేసేవాడిని మీ నాన్నతో అని చెప్పి మాట్లాడతాడు. మా నాన్న బతికే ఉంటే మా నాన్న ముందుకి రావాలంటే కూడా భయపడతావు నువ్వు. మీ నాన్న భయపడతాడు. దయచేసి అంత దూరం తీసుకురాకండి డిస్కషన్ లో. మేము కేవలము శిల్ప కుటుంబం చేసిన అరాచకాలు బయట పెడతానని మాత్రమే చెప్పినాను. భూమా కుటుంబం చేసిన అరాచకాలు బయట పెట్టమని ఈ రోజు మీకు అవకాశం ఇస్తున్నా నేను. అఖిల గారు, ఇప్పుడు మనం చూసుకుంటే ఏదైతే మీరు విసిరిన చిన్న సవాల్కే వీళ్ళు భయపడి మిమ్మల్ని ఇలా హౌస్ అరెస్ట్ చేసి వందల మంది పోలీసులని మీ ఇంటి ముందు కాపలా కాశారు కదా, దీనికి వైసీపీ ప్రభుత్వం అఖిల ప్రియకి భయపడుతుందని మనం అనుకోవచ్చు అంటారా? టీడీపీ